హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ వైఎస్ఆర్ హెచ్ఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో కన్నర్ కోటాకు సంబంధించిన ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు పాపం స్టూడెంట్స్ కొంచెం కూడా రిలీఫ్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సో ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అంటే ఏంటి ఓకేనా ఇది కన్నర్ కోటాకు సంబంధించి వచ్చింది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రాలేదు సో ఈ వీడియోలో ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటి ఎవరు అవ్వచ్చు ఎవరు అవ్వకూడదు సో ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది క్లియర్గా చెప్తాను అండ్ రౌండ్ టూ కూడా అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని సో వాళ్ళు ఇండికేట్ చేస్తూనే ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను స్టెప్స్ వైజ్గా పాయింట్స్ వైజ్గా చెప్తా వీడియోని చివరి దాకా చూడాలి మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది అది మెంటర్షిప్లో ఉన్న వాళ్ళైనా రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెంటర్షిప్ వాళ్ళేమో కాల్ చేసి అడగండి సో మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో దాంట్లో జాయిన్ అవ్వండి అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డిస్కస్ చేయొచ్చు మీకు అర్థమయ్యే విధంగా మీరు గుర్తుండి మీ ఫ్రెండ్స్కి చెప్పే విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఇప్పటికైనా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి నాతో పర్సనల్గా మాట్లాడాలి నాతో కాంటాక్ట్లో ఉండాలంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్ మాత్రమే మెంటర్షిప్లో జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను నేను మీతో కాంటాక్ట్లో ఉంటాను ఈ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అక్కడ మీకు ప్రైజెస్ చెప్తారు మీరు జాయిన్ అవ్వచ్చు నాతో పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో రౌండ్ వన్ రిజల్ట్ వచ్చింది కన్వర్ కోట ఓకేనా ఇది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించింది కాదండి మొత్తమే మర్చిపోండి ఓకేనా సో ఇది కన్వర్ కోటాకు సంబంధించిన రౌండ్ వన్ రిజల్ట్ వచ్చింది జాయినింగ్స్ అనేది నైన్టీన్త్ వరకు అయిపోయినాయి ఓకేనా ఈరోజు తెలంగాణలో రిజల్ట్ వచ్చింది తెలంగాణలో రిజల్ట్ వస్తే తెలంగాణలో రిపోర్టింగ్ ఎప్పటివరకు ఉంది ట్వంటీ సిక్స్త్ ఆగస్టు ఫోర్ పిఎం వరకు ఉంది ఓకేనా అక్కడ వరకు ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కామన్ అలాట్మెంట్స్ ఉంటాయి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్నర్కోట ఏపి రౌండ్ వన్లో నాకు ఏఎంసీ వచ్చింది ఓకేనా నేను జాయిన్ అయిపోయాను ఫస్ట్ కేసు ఇప్పుడు టీఎస్ కోట రౌండ్ వన్లో నాకు గాంధీ మెడికల్ కాలేజ్ వచ్చింది ఓకేనా సో ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ ఏఎంసీ వద్దనుకుంటున్నాను సో ఏఎంసీ వద్దనుకుంటున్నాను జిఎంసీకి వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ట్వంటీ సిక్స్త్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ లోపు రిజైన్ చేయాలి రిజైన్ అంటే ఏంటంటే ఫ్రీ ఎగ్జిట్ అవ్వడం అనమాట ఓకేనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రౌండ్ వన్లో జాయిన్ అయిన సీట్ ఉంది కదా ఈ రౌండ్ వన్లో జాయిన్ అయిన సీట్ అనేది నేను వద్దనుకుంటే ఇంకా నాకు ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ చేయడం నచ్చట్లేదు కోటాలో వద్దనుకుంటే ఫ్రీగా ఎగ్జిట్ అవ్వడానికి ఓకేనా ఫ్రీగా ఎగ్జిట్ అవ్వడానికి గుర్తుపెట్టుకోండి సీటు వద్దనుకుంటే మాత్రమే నాకు సీటే వద్దు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజ్ వద్దు అసలు నాకు ఆంధ్రప్రదేశ్ చదవడమే ఇష్టం లేదు సో ఆంధ్రప్రదేశ్ నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను అంటే మీరు మీరు జాయిన్ అయిన సీట్ నుంచి ఏదైతే రౌండ్ వన్లో జాయిన్ అయ్యారో జాయిన్ కాన వాళ్ళ గురించి అవసరం లేదు కేవలం జాయిన్ అయ్యి అంటే రిపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ ఇప్పుడు కనుక ఆంధ్రప్రదేశ్లో సీట్ అనేది వద్దనుకుంటే ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ లోపు మీరు ఫ్రీ ఎగ్జిట్ అనేది అవ్వచ్చు సో ఈ ఫ్రీ ఎగ్జిట్ ప్రాసెస్ కూడా మీరు కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపాల్కి మీ యొక్క రిక్వెస్ట్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫ్రీ ఎగ్జిట్ అనేది అవుతే ఇంకా ఏపీలో రౌండ్ టూ ఏదైతే ఉంటుందో దానికి నాట్ ఎలిజిబుల్ అవుతారు ఏపీని ఏపీ వరకే గుర్తుపెట్టుకోండి మళ్ళీ తెలంగాణతో మీరు పెట్టకండి ఓకేనా సో ఎప్పుడైతే మీరు ఫ్రీ ఎగ్జిట్ అవుతారో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తారు ఎంటైర్ ట్యూషన్ ఫీ అనేది అండ్ అదర్ ఫీజెస్ కూడా మొత్తం ఇచ్చేస్తారు సో ఫోర్ పిఎం తర్వాత మనకు పర్టికులర్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉంటారో కాలేజ్ ప్రిన్సిపల్స్ డాటా అనేది ఫ్రీ చేస్తారు ఆఫ్టర్ ఫ్రీ ఎగ్జిట్ తర్వాత మీరు ఇంకా రిజైన్ చేయడానికి వీలు లేదు ఆంధ్రప్రదేశ్లో ఓకేనా సో ఆంధ్రప్రదేశ్లో మీరు రిజైన్ చేయడానికి మీకు అవకాశం అనేది లేదు సో మీరు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అయ్యేలోపు రిజైన్ చేయలేదంటే మీరు రౌండ్ టూ నోటిఫికేషన్ రాకపోయినా మీరు పార్ట్ ఆఫ్ రౌండ్ టూ అనమాట ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్లో నుంచి బయటికి రావడానికి లేదు అన్న నేను రావాలనుకుంటున్నాను అయినా కూడా ఫ్రీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కూడా నేను రౌండ్ టూ నుంచి బయటికి రావాలనుకుంటున్నాను అంటే సో మీకున్న ఒకే ఒక ఆప్షను త్రీ ల్యాక్స్ రూపీస్ బాండ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఎవరైతే ఆఫ్టర్ ఫ్రీ ఎగ్జిట్ ఓకేనా దేర్ ఫోర్ నో క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ద సీట్ టిల్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ ఓకేనా ఇంకెవరు విత్డ్రా అవ్వడానికి ఛాన్సెస్ లేదు ఒకవేళ మీరు రిజైన్ చేసుకోవాలనుకుంటే త్రీ ల్యాక్స్ కట్టాల్సి ఉంటుంది సో ఇందులో ఒక రాంగ్ ఆర్డర్ ఉంది ఇక్కడ ఏంటంటే ఈ జీ పాయింట్ ఉంది కదా సో ఈ పాయింట్ అనేది తప్పు సో క్యాండిడేట్స్ అప్ టు రౌండ్ టూ ఆఫ్ ఏఐక్యూ ఇక్కడ ఉంది కదా ఏఐక్యూలో థర్డ్ రౌండ్ అప్గ్రేడేషన్ వాళ్ళే ఇచ్చారు సో వీళ్ళు కన్సిడర్ చేయమంటున్నారు ఇది రాంగ్ సో ఒకవేళ మీరు ఫ్రీ ఎగ్జిట్ తర్వాత మళ్ళీ వదులుకోవాలి అని అనుకున్నట్లయితే దీన్ని ఏం చేయాలంటే మీరు త్రీ ల్యాక్స్ రూపీస్ బాండ్ ఏదైతే ఉందో అది పే చేసి మీరు విత్డ్రా అనేది అవ్వచ్చు ఇది సేమ్ కన్వెర్ కోటకు సంబంధించిన నోటిఫికేషన్ సేమ్ టు సేమ్ మనకు మేనేజ్మెంట్ కోటాకు కూడా అట్లా ఇస్తారు ఓకేనా తెలంగాణలో మేనేజ్మెంట్ కోటకు సంబంధించిన రౌండ్ వన్ ఎప్పుడైతే వస్తుందో రిజల్ట్ వస్తుందో అదే రోజు ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్ కోట రౌండ్ వన్కి సంబంధించిన ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయిన క్యాండిడేట్స్కి అవకాశం ఉంటుంది తెలంగాణకి రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇరవై ఆరు వరకు విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు అంటే రిజైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు ఒకవేళ ఈ టైంలో మీరు రిజైన్ చేయకపోతే దాని తర్వాత రిజైన్ చేయడానికి అయితే ఛాన్సెస్ లేదు అన్నా నేను తెలంగాణ రౌండ్ టూ కోసం వెయిట్ చేస్తాను అనడానికి లేదు ఇంకా ఓకేనా ఎందుకంటే రౌండ్ వనే క్లోజ్ అవ్వడం తెలంగాణలో ట్వంటీ సిక్స్ రోజు క్లోజ్ అవుతుంది సో అప్పటికి మీరు పార్ట్ ఆఫ్ రౌండ్ ఆంధ్రప్రదేశ్లో ఉండిపోతారు కాబట్టి తెలంగాణ రౌండ్ టూ అనేది పార్టిసిపేట్ చేయడానికి మీకు అవకాశం లేదు ఒకవేళ దీనికన్నా ముందు ఆల్ ఇండియా కూడా రౌండ్ త్రీ స్టార్ట్ అవుతే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది కానీ మీరు తెలంగాణ రౌండ్ టూకి రావడానికి అక్కడ జాయిన్ అయిన క్యాండిడేట్స్ తెలంగాణ రౌండ్ టూకు రావడానికి అయితే అవకాశం లేదు ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఇంకా మీకు రీటైన్ ఆప్షన్ అండ్ అప్గ్రేడేషన్ సంబంధించి ఎప్పుడు వస్తుందంటే ఏదైతే ఈ టిన్ ట్వంటీ సిక్స్త్ రోజు అయిపోతుందో ఫ్రీ ఎగ్జిట్ అయిపోతుందో ఈ ట్వంటీ సిక్స్త్ రోజు ఈవినింగ్ మనకు రీటైన్ ఆప్షన్ వస్తుంది సో రీటైన్ ఆప్షన్ అంటే చాలా సార్లు చెప్పాను ఏదైతే కాలేజ్లో జాయిన్ అయ్యారో ఆ పర్టికులర్ కాలేజ్ మాత్రం ఇంకా చాలు ఈ ఇయర్కి చాలు అనుకుంటున్నారు నో అప్గ్రేషన్ అప్గ్రేషన్ వద్దనుకుంటున్నారంటే రీటైన్ పెట్టాల్సి ఉంటుంది ఓకేనా సో ఈ రీటైన్ ఆప్షన్ అనేది మనకు ట్వంటీ సిక్స్త్ రోజు వస్తుంది ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ వరకు ఉండొచ్చు మేబీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ట్వంటీ నైన్త్ రోజు ఆంధ్రప్రదేశ్లో సెకండ్ రౌండ్కి సంబంధించిన రిజల్ట్సే వస్తాయి నోటిఫికేషన్ కాదు రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ట్వంటీ నైన్త్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో రౌండ్ టూ రిజల్ట్స్ అనేవి ఓకేనా సో ఆ లోపు తెలంగాణలో మనకు రౌండ్ వన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఏదైతే ఎప్పుడైతే మనకు ఆంధ్రప్రదేశ్లో రౌండ్ టూ అనేది కంప్లీట్ అవుతుందో తెలంగాణలో కూడా రౌండ్ టూ అనేది కంప్లీట్ చేస్తారు ఆ లోపు ఎవరైనా మన స్టూడెంట్స్ ఆల్ ఇండియా కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తే వెళ్తే ఒకవేళ వెళ్తే అప్పుడు పాసిబిలిటీ ఉంటుంది సో ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది చూద్దాం కౌన్సిలింగ్ ఎందుకంటే రౌండ్ రౌండ్కి మనకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో కత్తికి రెండు సార్లు వీడియో చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది మన ఛానల్ నుంచి మీకు హెల్ప్ అయింది సీట్ వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఛానల్ నుంచి హెల్ప్ అయితే మీ జూనియర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా రికమెండ్ చేయడానికి ట్రై చేయండి సో దట్ ఏమవుతుందంటే చాలా చోట్ల బయట లక్షలలో కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం ఫీజు పే చేయకుండా మన దగ్గరికి రావడానికి కానీ చాలా జన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తారు సో ఒకవేళ మీకు నచ్చితే విజన్ అప్డేట్ నుంచి అప్డేట్స్ నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ లాగా ఒక ఫీడ్బ్యాక్ లాగా తెలియజేయండి ఛానల్ మీకు యూజ్ అయిందా మీ జర్నీలో మీ కౌన్సిలింగ్ జర్నీలో ఛానల్ అనేది యూజ్ అయిందా లేదా అనేది ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో